निजेंगा कोनी कोनी सन कोनी कोनी जरूरता उन ना परिस्थितिलु चूसिना पुडु कोनी कोनी माटलाड कूडदु को अने अनुकुन्ना कूडा आ परिस्थितिलु चूसिना पुडु माटलाडाल्सि वस्तुंदि అలాంటి ఒక అంశమే ఈ మధ్య కాలంలో జరిగిన ఒక అంశం మీదనే నాలుగు మాటలు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఎక్కడైనా కూడా మంచి చేస్తా ఉన్న వ్యవస్థల్ని మంచి చేస్తా ఉన్న మనుషుల్ని సంస్కారం ఉన్న ఏ ఒక్కరు కూడా అవమానించరు ఎందుకంటే మంచి చేస్తా ఉన్న ఆ మనుషుల్ని మంచి చేస్తా ఉన్న ఆ వ్యవస్థల్ని అవమానించడం సంస్కారం కాదు కాబట్టి ఎవరు మామూలుగా అవమానించరు కానీ మంచి చేస్తా ఉన్న మన వాలంటీర్ల గురించి కానీ మంచి చేస్తా ఉన్న మన వాలంటీర్ల గురించి ఇటీవల సంస్కారాలు కోల్పోయి కొందరు మాట్లాడుతున్నందువలన ఈ నాలుగు మాటలు కూడా మాట్లాడాల్సి వస్తా ఉంది ఎందుకంటే ఈ వాలంటీర్లు ఎవరు కొత్తవారు కారు మన కళ్ళ ఎదుటనే ఈ నాలుగు సంవత్సరాలుగా మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్నారు మీ అందరికీ కూడా తెలిసిన వాళ్ళే ఎండైనా వానైనా చలైనా వరదలొచ్చినా పండగ రోజైనా సెలవు రోజైనా సరే ఒకటో తేదీ రాగానే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెబుతూ ఇదిగో మీ పెన్షన్ అంటూ అవ్వ తాతల్ని చిరునవ్వులతో పలకరించే కుటుంబ సభ్యులు మన వాలంటీర్లు ఇలాంటి వారి మీద తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ తప్పుడు మాటలకు స్క్రిప్ట్ ఈనాడు రామోజీ రావు అయితే నిర్మాత చంద్రబాబు అయితే నటన మాటలు డైలాగులు అన్నీ కూడా దత్తపుత్రుడివి వాలంటీర్లట స్త్రీలను లోబర్చుకుంటారని ఒకరంటాడు గ్రామ వాలంటీర్లట అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు బాంబేలకు ఎక్కడికెక్కడికో పంపించేస్తున్నారట అని ఇంకొకడు అంటాడు నిస్సిగ్గుగా దీన్ని తాటికాయంత అక్షరాలతో ఈనాడు పత్రిక సిగ్గులేని ఆంధ్రజ్యోతి పత్రిక ఇంకొక సిగ్గులేని టీవీ 5 మీడియా అదే గ్రామంలో ఉన్న ఇరుగు పొరుగు పిల్లలే ఇలాంటి వారిని మన సేవా మిత్రులు మన సేవా రత్నాలు మన సేవా వజ్రాలు అయినా మన వాలంటీర్ల క్యారెక్టర్ను తప్పు పట్టినది ఎవరో తెలుసా ఇలాంటి మన వాలంటీర్ల క్యారెక్టర్ని తప్పు పట్టిన వారెవరో తెలుసా ఒకరు పదేళ్లగా చంద్రబాబుకు వాలంటీర్గా పనిచేస్తా ఉన్న ప్యాకేజ్ ఇస్తారు ఒకరు ఇంకొకరు ఓ చంద్రబాబు నాయుడు ఇక ఇంకొకరు ఈనాడు ఇంకొకరు ఆంధ్రజ్యోతి ఇంకొకరు టీవీ 5 ఒక గజ దొంగల ముఠ వీళ్ళు వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఈ చంద్రబాబు క్యారెక్టర్ ఎలాంటిదో అలాగే ఈ దత్తపుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో అది అలాగే
ఆయన సొంత పుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో అలాగే ఆయన బాబమర్ది క్యారెక్టర్ ఎలాంటిదో ఇవి కూడా ప్రజలకు బాగా తెలుసు వీళ్ళ క్యారెక్టర్ ఎలాంటివో కూడా ప్రజలకు బాగా తెలుసు మన వాలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారా లేక ఈ బాబూ గారి వాలంటీర్ ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకొని అమ్మాయిలను లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం నాలుగేళ్ళు కాపురం చేయడం మళ్ళీ వదిలేయడం మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం మళ్ళీ వదిలేయడం ఆ తర్వాత మళ్ళీ పెళ్లి మళ్ళీ వదిలేయడం పైగా ఒకరితో వివాహ బంధంలో ఉంటూ ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం ఈన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు ఇలాంటి క్యారెక్టర్ ఒకరిది ఇంకొకరు పట్టపగలే మందు తాగుతూ 10 మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవాడు ఇంకొకడు ఆ యూట్యూబ్ లేకి వెళ్ళి చూస్తే ఆ యూట్యూబ్ లేకి వెళ్ళి చూస్తే ఎంత నిస్సిగ్గుగా డాన్సులు చేస్తా ఉన్నాడో కనిపిస్తాడు ఇంకొకడు ఈ ఫ్రస్ట్రేటెడ్ బాయ్కి ఏం పని పాట ఉండదు రాత్రి అయితే పబ్జీ ఆడతాడు యూట్యూబ్ లో వీడియోలు చూస్తాడు మీ లోకేష్ స్విమ్మింగ్ చేసే వీడియో చూశాడంట ఈ ఫ్రస్ట్రేటెడ్ బాయ్ ఆ ఫ్రస్ట్రేటెడ్ బాయ్ని అడుగుతున్నా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ కాకపోతే జాగింగ్ చేస్తారా అరే 20 సంవత్సరాల క్రితం స్నేహితులతో నేను ఈతకెళ్తే నీకెందుకయ్యా బాధ అని అడుగుతున్నా ఆ ఫ్రస్ట్రేటెడ్ బాయ్ని నా స్విమ్మింగ్ వీడియో చూడాలని అంత కోరుకుంటే నీ వాట్సాప్ నంబర్ పెట్టు నా వీడియోలు నీకు పంపిస్తా ఒక క్రిమినల్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు మాట్లాడదాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో నువ్వు అడుగు పెట్టద్దని పక్క రాష్ట్రానికి తరిమేశారు మా బాబు గారు కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే ఒక తండ్రి కొడుకుని పక్క రాష్ట్రానికి తరిమేశాడంటే అతని క్యారెక్టర్ ఎంత వర్స్టో ప్రజలందరూ ఆలోచించాలి 10th క్లాస్ పేపర్ లీక్ లో జైలుకి వెళ్ళాడు జగన్ సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసిన క్యారెక్టర్ జగన్ది సొంత బాబాయిని మర్డర్ చేసి అది గుండెపోటు అని చెప్పే దరిద్రపు క్యారెక్టర్ జగన్ది సొంత చెల్లి క్యారెక్టర్ ని అసాసినేట్ చేసిన క్యారెక్టర్లెస్ ఫెలో జగన్ నాకు క్యారెక్టర్ ఉంది నాకు క్యాలిబర్ ఉంది అందుకే ఈరోజు దర్జాగా ప్రజల్లో మీ లోకేష్ నడవగెళ్తున్నాడు జగన్ కి క్యారెక్టర్ లేదు కనుక పర్దాలు కట్టుకుని తిరిగే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం నిన్న సభలో జగన్ మాట్లాడుతుంటే కరెంట్ కట్ అయింది అది ఈ ప్రభుత్వం క్యాలిబర్ మాకు యూట్యూబ్ అవసరంలా గూగుల్ టేక్ అవుట్ ఉంటే చాలు ఎవరు ఎవరితో మాట్లాడారు ఎవరు ఎవరితో ఎన్నింటికి మాట్లాడారు ఎవరు ఎవరితో ఎన్నిసార్లు మాట్లాడారు మొత్తం బయట పెడితే ఈ సైకో జగన్ కి గుండు పోటు వస్తాం ఖాయం జగన్ నాది కాలేజ్ లైఫ్ నీది జైల్ లైఫ్ నాకు క్లాస్మేట్స్ ఉంటే నీకు జైల్ మేట్స్ ఉంటారు
ఆ తేడా ముందల తెలుసుకొని ఈ సభాముఖంగా ఆ సైకో జగన్ కి నేను తెలియజేస్తున్నా పర్సనల్ అటాక్ కి నేను రెడీ సైకో జగన్ రెడీయా అని ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా ఈ సైకో జగన్ కి ఒక జబ్బు ఉంది అదేంటో తెలుసా ఆ జబ్బు ఏంటో తెలుసా आत्माल तो माटे जब्बंट बाबा आत्मा तो तप अन्नी आत्माल तो माड़ता रात्रि बाबा आत्मा जगन पैन कोपंगा उंदे अंदुके जगन नी वेंटाड़तुंदे ई रोजु एकंगा निन्ना सीबीआई चार शीट लो सोंत चेल्ली वाग्मूलम इच्चिंदे అక్కడ చెల్లి ఏం చెప్పిందో మీకు తెలుసా బాబాయ్ హత్య జగనాసుడ రక్త చరిత్రని ఒక రాజకీయ కోణంలో బాబాయ్ నేకంగా అబ్బాయిలే లేపేశారని కోల్డ్ వార్ కాస్త బ్లడ్ వార్ గా మారిపోయిందని సొంత చెల్లి చెప్పే పరిస్థితి ఇప్పుడు అడుగుతున్నా జగన్ ని మీ మోహం ఎక్కడ పెట్టుకుంటావని సొంత పిన్ని పసుపు కుంకాలు చెర్పింది జగన్ సొంత పిన్ని తాలిబొట్టు తెంపింది జగన్ సొంత చెల్లిపై అనేక ఆరోపణలు చేసిన వ్యక్తి ఈ సైకో జగన్